నమస్కారం బండి విశేషర్ రెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ సి ప్రోగ్రాంలో చాలా మంది ఎక్కువగా అడుగుతుంది ఈ మధ్యకాలంలో బిఎంటీ ప్రోగ్రాం ఏ విధంగా ఉండబోతుంది అనేది సో దాని మీద ఇంకా ఇంకా రీసెర్చ్ చేసే కొద్దైనా సరే చాలా మంది అవగాహన కోసం అంటే ఆర్థికంగా ఎదుగుదల కోసం చూస్తూ ఉన్నారు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది అండ్ డీటెయిల్స్ కూడా కావాలనుకుంటున్నారు చెప్తారా శివ ఓం ఇక్కడ బిఎంఈటి తమ సొంత కాళ్ళపై తాము నిలబడి కొత్త ఆర్థిక ఆర్థిక వనరులను వాళ్ళు కనుగొని ఎక్స్ట్రా ఆదాయంతో సంపదను పెంచుకోవడానికి చేసిన ప్లాట్ఫామ్ ఈ బిఎంఈటి ఒక ఫీల్డ్లోనే కాకుండా ఎనిమిది తొమ్మిది రకాల ఫీల్డ్ మేము సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం అందులో మీకు ఏది సూట్ అవుతుందో దాంట్లో ఎక్స్పర్టైజ్ చేసి ఇంతవరకు మేరకు చూడని కనుక్కొని అవకాశాలను అందులో కనుక్కోవడం అనేది జరుగుతుంది అలాగే ఈ బిఎంఈటిలో ప్రోడక్ట్ ఉండి మార్కెటింగ్ అనుభవము సెల్లింగ్ అనుభవము తర్వాత వాళ్ళకు ప్లాట్ఫామ్ లేక ఎలా గైడెన్స్ లేక ఉండే వాళ్ళకు ఇవన్నీ ఇవ్వబడతాయి తర్వాత మార్కెటింగ్ అనుభవం ఉండి వాళ్ళకు ప్రొడక్ట్ లేని వాళ్ళకు మనం ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వైస్ వరుస మీ దగ్గర ఏది ఉన్నా లేనిది మనం జోడు చేసి ఈ బిఎంఈక్ ప్రోగ్రాంలో వాళ్ళను షాప్ అప్ చేస్తామన్నట్టు అందరి మనుషులు ఒకే టాలెంట్తో ఉండరు కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు అనంటే పది నిమిషాలు ఒకరిని కన్విన్స్ చేసి ఐదు వందలు బుక్ అమ్మగలుగుతారు అలాగా ఇంకొంతమంది ప్రొడక్ట్ బాగా తయారు చేయగలుగుతారు కొత్త ఇన్వెన్షన్ చేయగలుగుతారు కానీ నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయం కాబట్టి వాళ్ళతో ప్రొడక్ట్ తీసుకోవాలి వీళ్ళతో సేల్ చేయించాలి అలాగా అలాంటి ప్లాట్ఫామ్ ఒకటి ఉందా అని అంటే అది బిఎంఐటీ ప్రోగ్రామ్ కాబట్టి ఇవన్నీ ఉంటేనే సక్సెస్ అవుతారని చాలామంది డిప్రెషన్ కోల్పోతుంటారు నేను నలుగురిలో వెళ్ళలేను చేయలేనని మీ టాలెంట్ ఏందో ముందు మీరు గుర్తించి దాని మీద ఫోకస్ చేసుకోండి అందరూ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలని రూల్ ఏం లేదు అవును కాబట్టి ఆ పని చేసే వాళ్ళతో మనం ఈ మన పని వాళ్ళను ప్రమోట్ చేయించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇప్పుడు సినిమాలో మనం చూస్తేనే హీరో డ్యాన్స్ లేస్తాడు ఫైట్ చేస్తాడు తర్వాత యాక్షన్ చేస్తాడు ఇన్ని చేస్తారు కదా అన్నీ హీరో ఒకటే చేస్తాడని మనం అనుకుంటే పొరపాటు కొరియోగ్రాఫర్ సపోర్ట్ ఉంటుంది డ్యాన్స్ చేసేటప్పుడు ఫైట్ చేసేటప్పుడు ఫైట్ మాస్టర్ సపోర్ట్ ఉంటుంది తర్వాత యాక్షన్ చేసేటప్పుడు డైరెక్టర్ కో డైరెక్టర్ ఎంతమంది అసలు మీకు తెలీదు ఇద్దరు ఆడ యాక్టింగ్ చేస్తున్నారంటే దాదాపు ఇరవై ముప్పై మంది వాళ్ళకు సపోర్ట్ చేస్తుంటారు అది బిహైండ్ స్క్రీన్ అంటారు అలాగా బిహైండ్ స్క్రీన్ నుండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ జీవితంలో ఎదిగేటట్లు తోడ్పడే ప్లాట్ఫామే ఈ బిఎంఈటి అని ఖచ్చితంగా చెప్పగలుగుతాం గ్రేట్ నేర్చుకునేవాడికి ఒక తండ్రి ఏలు పట్టుకుని ఎలా నడిపించుకుంటూ ఆ అభివృద్ధికి తోడ్పడతాడో అలాగా ఈ బియ్యంఈటి ప్రోగ్రామ్ ఇప్పుడిప్పుడే ఆర్థికంగా ఎదగాలి ఏదైనా కొత్తగా చేసి మనం ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవాలి అనే వాళ్లకు ఆ రకంగా ఎదుగుతుందని గ్యారంటీగా ఈ పిఎంఈటి ప్రోగ్రామ్ చెప్పబడుతుంది ఓకే ఎగ్జాంపుల్కి ఏమైనా చెప్తారండి అంటే ఏ విధంగా ఉండబోతుంది డెఫినెట్గా ఎగ్జాంపుల్ ఏంది మనకు అర్థం అవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకనంటే అందరు మనుషులు ఒకేలా ఉండరు అన్ని సినిమాలు ఒకేలా ఉండవు ఏ సినిమాకి అది సపరేటు ఏ మనుషులకు అది సపరేటు ఎవరి టాలెంట్కి అది సపరేట్గా ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఫీల్డ్ని బట్టి వాళ్ళు ఉండే ఏరియాను బట్టి లొకేషన్ బట్టి అక్కడ ఉండే సోర్సెస్ని బట్టి మారుతుంది అన్నట్టు కాబట్టి మీరు అలా తీసుకోవద్దండి జనరల్గా దాన్ని చూసి మనకి ఎలా ఉంటుందో అనేది మీరు కాంటాక్ట్ అయ్యి ఆ క్లాసెస్లో చేరి దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోండి ఇక్కడ జనరల్గా అందరూ బర్త్డే పార్టీలు చేసుకుంటారు ఫస్ట్ బర్త్డే అయితే ఇంకా గ్రాండ్గా చేసుకుంటారు ఫిఫ్త్ బర్త్డే అలాగా చేసుకుంటుంటారు ఆనివర్సరీస్ ఉంటాయి అలా యానివర్సరీస్ చేసుకున్నప్పుడు వాళ్ళందరూ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది వేల వేల గిఫ్ట్లు అనేటివి ఇస్తుంటారు అలా ఇవ్వకుండా వాళ్లకు మెమొరబుల్గా గుర్తుండిపోయేలా ప్లస్ కొంత డిఫరెంట్గా ఉండిపోయేలా మనము ఒక ఐడియా అనేది వాళ్ళకు చెప్పవచ్చు దాని నుంచి బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఇరవై నుంచి నలభై వేల లోపల మొత్తం అంత సెటప్ దొరుకుతుంది మనకు ప్రింటింగ్ సెటప్ అన్నట్టు దాదాపు డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయల లోపల టాప్ క్లాస్ టీ షర్ట్ దొరుకుతాయి వైట్ టీ షర్ట్స్ ప్లెయిన్ దాని మీద ఏం కావాలంటే ప్రింట్ చేసుకోవచ్చు అన్నట్టు అటువంటి టీ షర్ట్స్ తీసుకుని ఏ పార్టీ అయితే జరుగుతుందో అది బర్త్డే కావచ్చు యానివర్సరీ కావచ్చు లేదా రిటైర్మెంట్ ప్రోగ్రాము తర్వాత ఏవైతే ఉంటాయో దానికి అటెండ్ అయిన వాళ్ళందరినీ కలిపి ఒక మంచి గ్రూప్ గ్రూప్ ఫోటో తీసారనుకోండి ఆ గ్రూప్ ఫోటోను ఆ టీషర్ట్ మీద ప్రింట్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయండి వండర్ఫుల్గా ఉంటుంది దాన్ని మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు బా ప్లస్ ఆ టీషర్ట్ వేసుకున్నప్పుడల్లా మీరు గుర్తుకొస్తారు ఆ రకంగా మీ అనుబంధాలు అనేది బాగా బలపడతాయి ఆ రకంగా డూ సంథింగ్ డిఫరెంట్ కాబట్టి రెగ్యులర్గా అందరు ఒక ఫ్లవర్ వాజో ఒకటి ఏదో ఒకటి గిఫ్ట్ అందరికి ఇచ్చి పంపిస్తుంటారు కాబట్టి అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేయండి అందరిలో మీరు డిఫరెంట్ అనే ఇంప్రెషన్ కొట్టేసేయండి ఈ బిజినెస్ని మనం బిఎంఈటిలో ఇలాంటివి ట్రైనింగ్ తీసుకొని ఒకటేమిటి అనేక ఉంటాయి అన్నీ మనం ఈ పది నిమిషాల వీడియోలో మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కాబట్టి ఈ రకంగా ఇట్లా చెప్పినప్పుడల్లా సార్ నాకు ప్రింటింగ్ రాదు అటువంటివి అనుకోకూడదు ఒకటి చెప్పానంటే అలా అల్లుకుంటూ వెళ్ళిపోవాలంతే అలాంటి టాలెంట్ రావాలని అంటే ముందు మనము దాని బేసిక్ కోర్సు నేర్చుకోవాలి సో అంటే ఇదొక పార్ట్ సార్ ఇందులో బిఎంఈలో డెఫినెట్గా పాటు ఇదొక పాటు మీకు అక్కడ క్లయింట్స్ ఉన్నారు లేదా కస్టమర్లు ఉన్నారు సార్ మా దగ్గర మెషిన్ లేదంటే తీసుకురండి మేము రెడీ చేసి ఇచ్చేస్తాం ఆ ఖర్చు ఆ పని కూడా మీకు తగ్గించేసి మార్కెట్ చేసి పెట్టేస్తాం రైట్ ఆ రకంగా ఒకటేమిటి ఎన్నో చేసుకోవచ్చు ఎడారిలో నీళ్ళు వెతకగలడం ఒక కళ అందరూ నీళ్ళు లేవని ఫిక్స్ అయిపోతారు ఇక్కడ ఎండ చూస్తారు ఎండమా చూస్తారు పరిగెడతారు అక్కడ నీళ్ళు లేక దాహంతో చనిపోతారు కానీ ఫస్ట్ మనం నమ్మాలి మనం ఏం నమ్మాలి ఎడారిలో కూడా నీళ్లు మనము దొరక దొరుకుతాయి దొరికించుకోగలుగుతాము అనేది నమ్మాలి అలా ఎలా సార్ ఎడారిలో నీళ్ళు ఎలా దొరుకుతాయి అని మీరు అనొచ్చు దొరుకుతాయి దాన్నే వయాసిస్ అంటారు ఎడారిలో కూడా మనం ఎండ మామే అన్నాం కదా కనపడినట్టుంటే దగ్గరికి వెళ్తే ఉండవు నీళ్ళు ఆ ఎడారిలో కూడా ఈ వయాసిస్ ఏరియాస్ కొన్ని ఉంటాయి ప్లస్ కొన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయి ఆ ప్లాంట్స్ యొక్క మొదల్లో కాండంలో నీళ్లు నిలువ ఉంటాయి ఆ ప్లాంట్స్ ఎలా ఉంటాయి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేది చూస్తే ఒక్కొక్క ప్లాంట్ యొక్క కాండాన్ని కట్ చేస్తే లీటర్ వరకు నీళ్ళు వస్తాయి ఆ మొక్క సంవత్సరానికి తగిన నీళ్ళన్నీ వర్షం పడినప్పుడు దాంట్లో నిల్వ ఉంచుకుంటుంది అటువంటిది మీకు తెలిసి ఉండాలి కాబట్టి ఆ రకంగా లేని చోట మనకు అవసరం ఉన్నది వెతుక్కోవడంలోనే కళ ఉంటుంది కాబట్టి తొంభై తొమ్మిది పర్సెంట్ ఫెయిల్ అయిన చోట మీరు సక్సెస్ అయ్యి చూపించారనుకోండి అది గ్రేట్ ఎస్ అలాగా కాబట్టి ఎప్పుడు కూడా ఓటమికి తల ఉంచొద్దు ఎప్పటికీ నీకు ఎప్పటికీ అవకాశం ఉంటుంది ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి థామస్ అల్వా ఎడిసన్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు తెలుసా వంద సార్లు ఫెయిల్ అయ్యాడు మనం నైంటీ నైన్ చెప్తున్నాం కదా హండ్రెడ్ టైమ్స్ కూడా ఫెయిల్ అయ్యాడు కానీ బల్బు కనుక్కున్నాడు ఎలాగా చూడండి త కాబట్టి ఆ కంటిన్యూ శ్రమ కంటిన్యూ ఎఫర్ట్స్ వితౌట్ కాన్ఫిడెన్స్ పోకుండా అలాగే కంటిన్యూ చేస్తూ విజయం సాధించాడు ఆయనను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక విలేకరి అడుగుతాడు అంటే గేలిగా ఆయన ఇన్సల్ట్ చేయాలని అడుగుతాడు సార్ మీరు నూట ఒకటి సక్సెస్ అయ్యారు కానీ హండ్రెడ్ ఫెయిల్ అయ్యారు సార్ అంటాడు అంటే ఫెయిల్యూర్ని ఎక్స్పోజ్ చేయడానికి డామినేట్ చేయడానికి అని అడుగుతాడు ఇలాంటి వాళ్ళు చాలామంది అంటారు మీకు కూడా జీవితంలో చాలామంది ఎదురవుతారు అంటే వీళ్ళను వాళ్ళు అంటారు పీతలు అంటారు వీళ్ళను ఆ పీతల కథ తర్వాత చెప్తాను అలాగా చెప్పినప్పుడు ఏమన్నాడు తెలుసా అడ్మిషన్ లేదు హండ్రెడ్ టైమ్స్ నేను ఫెయిల్ కాలేదు హండ్రెడ్ టైమ్స్ కూడా నేను సక్సెస్ అయినా అంటారు అందరూ విలేకరులు షాక్ అవుతారు అదేంటి సార్ మరి ఫెయిల్ అయితే సక్సెస్ అయితే బల్ప్ రావాలి కదా మరి మీరు వన్ నాట్ వన్ టైమ్ సక్సెస్ అయినప్పుడే వచ్చింది కదా అంటే హండ్రెడ్ టైమ్స్ నేను సక్సెస్ అయ్యాను అంటే ఈ ఎలిమెంట్ బల్ప్ చేయడానికి పనికిరాదు అనే విషయంలో సక్సెస్ అయినా కనుక్కున్నా నేను అదే అంటాడు ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన ఐరన్ వాడాడు కాపర్ వాడాడు ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ ట్రైల్ చేశాడు లాస్ట్కు టంగ్స్టన్ అనే ఒక ఎలిమెంటు ఒక్కసారి వెలిగిస్తే ఇయర్స్ టుగెదర్ వెలుగుతుంది అనేది కనుక్కొని దాంతో బలుబ్బు తయారు చేస్తారు అంటే టంగ్స్టన్ను అక్షయం క్షయం లేనిది ఏదైనా ఎలి మీరు చూడండి ఈవెన్ ఐరన్ ఏదైనా కూడా వేడి చేస్తే కొద్దిసేపటికెల్లా కరిగి 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 ఆవిరైపోయి ఏం మిగలదు టంగ్స్టన్ మాత్రం కొన్ని సంవత్సరాల వరకు వెలుగుతూ మనకు వెలుగునిస్తూనే ఉంటుంది అది కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఆ రకంగా మనల్ని గేలి చేసేవాళ్ళు చాలామంది ఈ మీ ఈ ట్రావెల్లో ఎస్పెషల్లీ మీరు చేసే ట్రావెల్లో చాలామంది దొరుకుతారు అటువంటి వాళ్ళందరినీ ఒక దుమ్ము వదిలిచ్చినట్టు వదిలేయండి వాళ్ళని పట్టుకోవద్దండి వాళ్ళను పట్టుకుంటే మీకు నెగిటివ్ వదిలేస్తే పాజిటివ్ కాబట్టి అటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీకు ఏదైతే ఏమ్స్ ఉన్నాయో మీ గోల్స్ ఉన్నాయో మీ ఫినాన్షియల్ ప్రొజెక్షన్స్ మీ ఫినాన్షియల్స్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే మీరు కాన్సన్ట్రేట్ చేయండి కాబట్టి అవకాశవాదులు ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తారు నిరాశవాది తొలి అడుగులోనే ఫెయిల్ అవుతాడు నిరాశ ఉండేటప్పుడు అక్కడే ఫెయిల్ అవుతాడు ఎందుకంటే అడుగేసేటప్పుడు ఏమస్తుందిలే ఈ రూట్లో అని చెప్పి కాబట్టి ఎప్పుడు నిరాశపడద్దు మీకందరికీ భుజం తట్టి ప్రోత్సహించడానికి బిఎంఈటి ఇక్కడ ఉంది ఏ ప్రోడక్ట్ అయినా ఎటువంటి ఫీల్డ్ అయినా ఎటువంటి పనైనా చదువున్నా చదువు లేకపోయినా మహిళలైనా పురుషులైనా పిల్లలైనా పెద్దలైనా ఎటువంటి వారైనా మీరు ఐడియాతో రండి మీకు కావాల్సిన వర్క్ రెడీ చేసి పెడతాం మీరు ఇన్వెస్ట్మెంట్తో రండి మీకు కావాల్సిన బిజినెస్ కూడా రెడీ చేసి పెడతాం బట్ డోంట్ లూజ్ ఇట్ ష్యూర్ థ్యాంక్ యూ సార్ తప్పకుండా సార్ అండ్ మీ బిఎంఐటీ జరిగేటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ నా తరపున మళ్ళీ మళ్ళీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఫర్దర్గా కూడా ఎటువంటి బ్యాచెస్ కంటిన్యూగా జరగాలి చాలామందికి ఉపాధి జరగాలి ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్కి చాలామంది జాబ్స్ కోల్పోయి ఉన్నారు అటువంటి వాళ్ళకి బిఎంఐటి అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుందని అవును మంచి ప్లాట్ఫామ్ అవుతుంది దిక్సూచి అవుతుందని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిఎమ్ఈటి సపోర్టర్స్ మీ అందరికీ థ్యాంక్స్ ఈ ప్రోగ్రామ్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అండ్ థ్యాంక్ యూ సో టీవీ చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా మీరు చెప్తే దానికి మేము వీడియో చేస్తాము అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీకు ఫినాన్షియల్ కౌన్సిలింగ్ కానీ లేదంటే పర్సనల్ మనీ మేనేజ్మెంట్ కానీ లేదా బిజినెస్ ఐడియాస్ కార్పొరేట్ మెంటర్స్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే అండ్ బిజినెస్ థాట్స్ మీరు డెవలప్ చేసుకోవాలనుకున్నా అండ్ బిజినెస్ని ఎక్కువగా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా సరే అండ్ కొత్త కొత్త బిజినెస్లు ఐడియాస్ మీరు కనుక మీ పరిసర ప్రాంతాల్లో నుంచే రెవెన్యూ సోర్సెస్ తీసుకోవాలనుకున్నా సరే మీరు బిఎంఈటి క్లాస్లో జాయిన్ అవ్వచ్చు అండ్ మీకు ఆన్లైన్ మనీ మంత్ర క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే సంప్రదించండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే ఎటువంటి వీడియోస్ చాలామందికి అవసరం అవుతాయి సో అటువంటి వాళ్ళ కోసం అయినా సరే షేర్ చేయండి ఎలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ